నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని సర్వేపాలెంలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థి ఏసార్పు ఎనదయ్య మరియు పదవ వార్డు మెంబర్లు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ కు అందజేశారు. అంతకుముందు గ్రామ దేవతైన కొల్లుగొల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీని గెలిపే లక్ష్యంగా పయనించేలా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏసరపు ఎనదయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. విజయకట్టు మీద అందరం ఉండి అందరి నెంబర్లని సర్పంచ్ గారిని గెలిపించుకొని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోవాలని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పెద్దోడు సేనని చెప్పినట్టుగా మన ఊర్లో ఒక మనం అందరం నలుగురం ఒకసారిగా అన్ని దిక్కులకు పోయి అన్ని ఊర్లు గ్రామాలకు పోయి మాట్లాడుకొని అందరితో ఎవరితో కూడా తగు పెట్టుకోకుండా ఏదన్నా మాట్లాడకుండా వాళ్ళకి ఏకపోయింది ఏదన్నా గబగబ అరుస్తుంటారు వాళ్ళని కూడా సర్చ్ చేసుకొని పెద్దోళ్ళు చెప్పిన మాటలని మనం అందరం కలిసికట్టుగా చేసుకోవాలని అందరికీ చెప్తున్నాం. ఇంటి దగ్గర ఉంది మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేమందరమే ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడ్డ సర్పంచ్ క్యాండిడేట్ని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మేమందరమే మా ఇక్కడి నుంచి నామినేషన్ వద్దకు వెళ్ళి నామినేషన్ చేయించుకొని పది వార్డు మెంబర్లని విజయవంతంగా పూర్తి చేసుకొని సర్పంచ్ గారిని విజయవంతంగా పూర్తి చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ ఎలక్షన్ని సజావుగా పూర్తి చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడుతున్నటువంటి సర్పంచ్ గారు నిలబడుతున్నటువంటి మన ఎస్ఆర్పు యానాదికి, ఇంకా ఇక్కడున్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు, సుకుమార్ రెడ్డి గారు ఇద్దరు ఆదేశాల ప్రకారం ఎస్ఆర్పు గారి యానాదిని మనందరం బలపరుచుకోవడం జరిగింది. మనమందరం కూడా ఇప్పుడు ఒక కట్టుబాటుగా అందరం నిలబడి మన నెంబర్లు వరుసగా 10 మంది నెంబర్ని నిర్ణయించడం జరిగింది. నెంబర్లతో పాటు ప్రెసిడెంట్ని కూడా మనం కష్టపడి గెలిపించుకొని మనం రాబోయే రోజుల్లో మనం ఏదైనా పనులు చేసుకోవాలంటే మన సర్పంచ్ మన నెంబర్లు మనం గెలిస్తేనే మన పనులన్నీ అవుతాయి. ఈ రోజుల పరిస్థితుల్లో కూడా మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళకే పనులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మనం పార్టీ మంది కాబట్టి మనం ఆదేశాల ప్రకారం ముందుకు పోవాలి. మనందరం ప్రతి ఓటుని ఒక విలువైన వజ్రంలాగా మనం చూడాలి. అదేంటి వాడిదేంద్రి ఇడిదేంద్రని మన సార్ అది చెప్తాను, అదేంటి నాకు వచ్చేస్తాయిలే, ఇది నాకు వచ్చేస్తాయి అనుకోవద్దు. ఇక్కడ ఉండేవాళ్ళంతా మంచి నాయకులు మీ పక్షాన్ని ఉండాలి. ఇప్పుడు మన నాయకులని కూడా మనం పోగొట్టుకోకుండా మనం అందరినీ బలపరుచుకొని అందరినీ వినయ విధేయతలతో కాపాడుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్కరిని ఓటు అడిగే టైం ఉంది. నీకు 9 రోజులు 10 రోజులు టైం ఉంది. ప్రతి ఇంటింటికి గడపడే పోయి వాళ్ళని ప్రదాయపడి అందరం కలిసి ఒక్కడే చేస్తే కూడా ఏం కాదు. ఈ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అండగా ఉండి ఈసారి బ్యానాదిని గెలిపించి మన సర్పంచ్ మన ఈసారి బ్యానాదిని మళ్ళా 9వ రోజు సాయంకాలం 9వ తేదీ సాయంత్రం జయగుట్టు ఉత్సవాలతో ముందుకు పోయేదానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.